ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఏపీ ప్రజలకు మళ్ళీ ఓ శుభవార్త వచ్చేసింది. రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది, కానీ అర్హులుగా ఉన్నా కూడా కొందరికి చేరడం లేదు. కారణం రేషన్ కార్డులు లేకపోవడమే. వృద్ధులు, వితంతువులు పింఛన్ అందుకోలేకపోతున్నారు. దీపం 2 పథకం కూడా వర్తించడం లేదు. రేషన్ కార్డులు లేకపోవడంతో విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా దూరమవుతున్నారు. దీంతో వారంతా తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే ఇకపై వారి కష్టాలకు, ఎదురుచూపులకు చెక్ పడినట్టే. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు అందించేందుకు కసరత్తు మొదలైంది. దరఖాస్తుల తేదీలను కూడా ప్రభుత్వం ప్రకటించేసింది. ఏ సంక్షేమ పథకం అందాలన్నా రేషన్ కార్డే కీలకం. కానీ ఏపీలో కొన్నేళ్లుగా రేషన్ కార్డులు జారీ అయిపోయింది. కొత్త రేషన్ కార్డులను గత ప్రభుత్వం మంజూరు చేయలేదు. కనీసం మార్పు చేర్పులకు కూడా అవకాశం లేకపోవడంతో ఎంతోమంది ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. లక్షలాది మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో కొత్త రేషన్ కార్డుల జారీకి చంద్రబాబు సర్కార్ సిద్ధమైపోయింది. December 2 to 28 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. కొత్త కార్డుల మంజూరుతో పాటు పాత కార్డుల్లో మార్పులు చేయనుంది. వచ్చే నెల నుంచి దరఖాస్తులను స్వీకరించి సంక్రాంతి నాటికి కొత్త కార్డులను జారీ చేయాలని సర్కార్ ఆలోచన చేస్తోంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికే కాకుండా గత ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది January 1 నుంచి మార్చి వరకు దరఖాస్తులను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకునుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో కొత్త కార్డుల కోసం వచ్చిన 30,611 దరఖాస్తులతో పాటు స్ప్లిట్ కార్డుల కోసం 46,918 వచ్చాయి. సభ్యుల చేర్పుల కోసం 2,13,007 దరఖాస్తులు రాగా, ఇక తొలగింపు కోసం వచ్చినవి 36,588 అధికారులు వెల్లడించారు. చిరునామా మార్పు కోసం 8,263 దరఖాస్తులతో పాటుగా కార్డుల సరెండర్ కోసం వచ్చినవి 685 ఉన్నాయి. ఇవన్నీ కలిపి మొత్తం 3,36,72 దరఖాస్తులు ఇప్పటికే పెండింగ్లో ఉన్నాయి. కొత్తగా వివాహం చేసుకున్న వారికి, తల్లిదండ్రుల నుంచి విడిపోయిన వారు, ఒంటరిగా ఉన్నవారికి రేషన్ కార్డులు అందించనున్నారు. కొత్తగా వివాహం చేసుకున్న వారికి కార్డులు ఇవ్వాలంటే అప్పటికే వారి కుటుంబానికి ఉన్న రేషన్ కార్డుల నుంచి పేర్లు తప్పక తొలగించాలి. ఈ కారణంతో కొత్తగా పెళ్లైన వారిలో కొందరికి కార్డులు అందలేదు. ఈ సమస్యను పరిష్కరించేందుకు వివాహ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆధారంగా కొత్త జంటకు రేషన్ కార్డు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు పాత రేషన్ కార్డులను మార్చివేసి కొత్త రేషన్ కార్డులను ఇవ్వనున్నారు. ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల డిజైన్ల ఎంపికపై కసరత్తు ప్రారంభమైంది. ప్రస్తుతం ప్రజల వద్ద ఉన్న రేషన్ కార్డులో వైఎస్ జగన్ ఫోటో ఉంది. వాటిని పూర్తిగా మార్చేసి కొత్తవి అందించబోతున్నారు. రాష్ట్రంలో అనర్హులను గుర్తించి వారి రేషన్ కార్డులను తొలగించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఏదేమైనా కొత్త రేషన్ కార్డులపై ప్రకటన రావడం లక్షలాది మంది ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.